గుర్తొస్తామని అనమాట. కాబట్టి ఈ స్టేజ్ మీద మాట్లాడడం ఇంకా హ్యాపీ. నేను తిరిగినా వాళ్ళ బాలమావం కానీ పరమావం కానీ లక్ష్మీనారాయణ కానీ శ్రీకాంత్ కానీ వీళ్ళందరూ నేను తిరిగిన మనుషులు వీళ్ళందరూ నా గురించి పొగడతా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అదిగా మా నాన్న ఎదురుగా ఉండు అట్లాంటి వాళ్ళని చూస్తే కొంచెం అనిపిస్తాను. మా నాన్నని ఈ ఊళ్ళో చాలా మంది అంటే మా నాన్న పట్ట కష్టాలు అనమాట. మా నాన్న బీడీలకి వెళ్ళినా ఆ అప్పీని వాళ్ళు కూడా ఉండున్నారు. అంటే ఎవరు ఇస్తారు డబ్బులు లేనప్పుడు ఎవరు గౌరవం ఇవ్వరు. సో ఆ పొజిషన్ నుంచి మా నాన్న కూడా గర్వపడే పొజిషన్ నుంచి తీసుకెళ్ళాను. ఎలా ఉంటుందంటే మా నాన్న ఒకసారి చూడండి ఎదురుగా ఉన్నాడు ఆ పై తల పంచి కట్టుకుని మా నాన్న ఇంక ఇంటి చూడండి. మీ నాన్న కూడా మీ అమ్మ నాన్న కూడా అంత ఆనందంగా ఉండాలి. మా నాన్న పడ్డ కష్టాలు చాలామంది పడలేదు కూడా. సో మీ అమ్మ నాన్నలు కూడా సుఖంగా ఉండాలంటే బాగా చదువుకోండి, సార్ మాటలు వినండి, బాగా చదువుకోండి. మీ మీ జీవితం బాగుపడాలి, మీ ఇంట్లో వాళ్ళ జీవితాలు కూడా బాగుపడాలి, చదువుకోండి. ఈ నేను చదివిన స్కూల్ కాబట్టి ఈ స్కూల్కి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నా స్తోమతికి తగ్గట్టు ఎప్పుడు నేను రెడీగానే ఉంటాను. అంతకుముందు కూడా రెడీగా ఉన్నా, ఫ్యూచర్లో కూడా ఈ స్కూల్కి ఏం అవసరమైనా నేను రెడీగా ఉంటాను. నా స్తోమతికి తగ్గట్టు ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను. నేను చేయలేకపోయినా నాకున్న కాంటాక్ట్స్తో నేను చేయగలను. సో నేను మాత్రం ఖచ్చితంగా ఆ హెల్ప్ అయితే చేయగలను. ఈ స్కూల్కి నాకు తోచిన సహాయం జీవితం మొత్తం చేస్తాను ఉంటాను. మా అమ్మ చనిపోయినప్పుడే అనుకున్నా ఈ ఊరికి ఏదో ఒకటి చేయాలని. సో అప్పుడప్పుడు ఖచ్చితంగా నాకు తగ్గ హెల్ప్ అయితే ఈ స్కూల్కి ఈ ఊరికి చేస్తూ ఉంటాను. అంతే, థ్యాంక్ యూ సో మచ్. పిలకాయలందరికీ చదువుకోండి. మిమ్మల్ని ఎవరు తక్కువ అంచనా వేసినా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అందరూ తక్కువ అంచనా వేస్తారు. మనిషిని చూసిన తర్వాత మనలో ఎంత ఉంది అనేది మనం మాట్లాడిన తర్వాత తెలుస్తుంది. మాట్లాడడం నేర్చుకోండి, మనుషులతో ఎలా మాట్లాడాలో నేర్చుకోండి, ధైర్యం ఎక్కువ తెచ్చుకోండి, జీవితాలు అవే మారిపోతాయి. అంతే, అంత మీ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాగా భయపడ్డానా? యాక్టింగ్ చేసి ఇందుకనే భయం. అన్ని నచ్చినాయి పర్లేదా? చూసారా? సెకండ్స్